హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామమున అందరికీ వందనాలు. అదే రీతిగా ప్రాముఖ్యంగా నా దేవునికి మన దేవునికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్న జీజస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న జీవాన్వేషణ యొక్క కార్యక్రమ ప్రత్యేకతలో మరి మనల్ని కూడా ఈ రీతిగా చూపిస్తూ తెలియపరుస్తూ లోకానికి దేవుని మాటలు వినిపిస్తున్న ఈ యొక్క కార్యక్రమమును దేవుడు ఇంకను అభివృద్ధి చేసి విస్తరింపు చేసి అనేక క్రమములు పరిశుద్ధ గ్రంథం నుంచి చాలా విషయాలు లోకమును తెలియపరచాలని మరి ఇంకను వింటున్నవారు, చూస్తున్నవారు, తెలుసుకుని ఉన్నవారు కూడా వెళ్తున్న ముందుకు దేవునితో అనేక విషయాలు ఇంకను నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్ళాలని మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మంచిది. నేను చెప్పే అంశము విషయము ఏదనగా, చాలా విషయాలు లోకంలో మనం చేసాం మన అవసరతల కొరకు, ప్రార్థనలు విషయాల కొరకు. అయితే నేను చెప్పబోయే విషయము ప్రతి ఒక్కరు ఎదుట నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి వారి అవసరతను బట్టి మాట్లాడుతూ ఉన్నాం, దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నాం, తర్వాత వాయన్ని మర్చిపోవటం కానీ విడిచిపెట్టడం కానీ జరుగుతుంది ప్రతి మానవుడికి. తెలుసుకోలేని వారు ఇంకను తెలుసుకోలేకనే ఉన్నారు, తెలుసున్నవారు కూడా ఒక తప్పులు వారు నడుస్తూ ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే, ఇంతకాలం దేవునితో నడిచిన ప్రతి ఒక్కరు కూడా నీవింకను ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎలాంటి ఒక జీవితంలో మనం కొనసాగుతున్నా అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నాం. అయితే నేను చెప్పే విషయంలో మరి ఇంతకాలం నీవు ఈ క్రమంలో నడుస్తున్న మనము దేవుణ్ణి ఏది అడగాలి, ఏది తీసుకోవాలి, ఏది పొందుకోవాలి అనే విషయాల కొరకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అదే రీతిగా ఒక క్రమ విషయంలో దేవుని ఆశీర్వాద క్రమంగా మరొకసారి మరి ఈ క్రమంగా మనము ఏది అడగాలి, ఏది తీసుకోవాలి, ఏది పొందుకోవాలనుకున్నప్పుడు మనం తిరిగి దేవునికి ఏది ఇవ్వాలి అనే విషయాల్లో కూడా మనం మాట్లాడాలి. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను 14వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును అంటున్నాడు ఆయన. ఎవరి నామాన్ని మనం అడగాలంటే దేవుని యొక్క నామమున. ఆయన ఏమంటున్నాడు, మీరు ఏదైనా అడగండి నేను చేస్తానంటున్నాడు. ఎవరు అడగాలి, ఇది మీ యొక్క మూలవాక్యంగా ఉంచుకోండి. చాలా విషయాల క్రమంగా మనకు ముందుకు వెళ్తూ ఉన్నాం. నా నామమును మీరు నన్ను ఏది అడిగినా కూడా నేను అది చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, అంతయు సాధ్యమే, ఏదైనా కూడా సాధ్యమే, అంతా కూడా సాధ్యం చేయవాడు ఆయన. అందుకని చాలా విషయాలు చాలా సంఘాల్లో చాలా మంచి పాటలు మనం పాడుతుంటాం, అంతా సాధ్యమే, అన్నీ సాధ్యమే, ఎవరికి, సృష్టికర్త అయిన యేసయ్యకు, ఇంకేది కూడా తిరగలేదు. కానీ ఆయన ప్రేమ, ఆయన విధానం, ఆయన నడవడి విధానంలో మనం చూస్తున్నట్లయితే వాక్య క్రమానుగా మనం ఉంటున్నాం. అయితే ముందుగా నేనేమంటున్నానంటే, ఆయన అంటున్నాడు, మరొకసారి ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా కూడా నేను చేతును అంటున్నాడు ఆయన. రైట్. అయితే ఆయన చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి చూస్తే, మనం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలి, దేవుని ఏది అడగాలి, ఈ మూడు విషయాలు బాగా మన హృదయంలో పెట్టుకోవాలి. అయితే చూస్తే మొదటగా మనం ఏమివ్వాలి, దేవునికి అసలు ఏమివ్వాలి, మనం ఏమివ్వాలి అన్న విషయాన్ని చూసుకుంటే అక్కడ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-17 రీడింగ్లో 18వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒక మంచి మాట దేవుడు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతి విషయమనందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు. ఏ విషయంలండి, దేవుని చిత్తము. ఏ చిత్తములో ఉంటుంది అది ముందుగా మనం ఇచ్చదేము, నా నామమును మీరు ఏది అడిగినా కూడా నేను చేతునన్న దేవుడు చిత్తములు చాలా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ చివరిగా మనకు వస్తుంది ఆయన అదే అంటున్నాడు. మొదటగా కొన్ని విషయాలు చూస్తే చాలా చిత్తాలు ఉన్నాయి. ఒక మంచి మాట ఉంటుంది మత్తయి సువార్తలో, తండ్రి ఇది నీ చిత్తమా అనే మాటని తండ్రిని అడుగుతాడనమాట ఆయన. ఎస్, మనం కూడా ఏం అడగాలి, దేవుణ్ణి అడగాలి. మన ప్రార్థన అనేక రకంగా ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన క్రమముతో దేవునితో ముందుకు వెళ్తున్నప్పుడు ఏమి ఇవ్వాలి అంటే చూడండి అక్కడ అంటున్నాడు, కృతజ్ఞత స్తుతులు. అన్ని విషయాల్లో నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలి. నువ్వు నడిచేటప్పుడు, నీ ప్రయాణం అప్పుడు, నువ్వు అనుకున్న విషయంలో జరుగుచున్నప్పుడు, జరగనప్పుడు కూడా ముందు కృతజ్ఞత స్తుతులు. అయా, నాకు ఈరోజు ఈ ఆహారాన్ని దయచేసినందుకు
నీకు వందనాలు, నీకే నీకే స్తుతులు కలుగునుగాక. మంచి నుదురం నాకు కలుగు చేసినందుకు ఈ రాత్రంతా నీకే స్తుతులు కలుగునుగాక. ఈ రోజంతయు నన్ను కాపాడినందుకు నీకు స్తుతులు కలుగునుగాక. ప్రతి అనుదినం నిజముగా జ్ఞానవంతులుగా మనం ఉండాలి. ఈ లోకంలో తెలివి గలవారు ఉన్నారు చాలా విషయంలో. జ్ఞానవంతు ఒక విషయాన్ని మనం చూస్తే తెలివి గలవాడు వేరేగా ఉంటాడు, జ్ఞానవంతుడు వేరేగా ఉంటాడు. ఏంటి ఈ ఇద్దరికి ఉన్న తేడా అంటే, ఒక డోర్ లాక్ అయినప్పుడు అది తీయాలి. నిజమే కాదని అనట్లా, కానీ అది లాక్ అయి ఉంది, లోపల ఏదో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా. ఒక ఏదో వస్తువు కాలుతాం కదా, కాలిపోతూ ఉంది, ఎవరో చిన్నపిల్లవాడు ఉన్నాడు అక్కడ, ఎవరు కూడా వెళ్ళి కాపాడే పరిస్థితులు మనం లేము. తెలుగు గలవాడు అని చెప్పి ఏం చేస్తాడు? ముందు ఆ డోర్ని పాల్గొట్టి తీసుకురావాలని చూస్తాడు. మంచి పద్ధతి కాదని నేను అనట్లు, కానీ జ్ఞానవంతుడు ఏమంటాడంటే, కాలి దట్టి భాగంలో ఇటు కూడా కాలట్లేదు కానీ అటు నుంచి మంట ఇదవుతూ ఉంది, ఇక్కడ సమయం పడుతుంది. ఇడు అని చెప్పి అంటే డోర్ కొట్టగ చూస్తాడు కానీ ఈయన కూడా ఆ సమయాన్ని కొన్నాడు. ఆయన నెమ్మదిపరిచి అసలు ముందు అక్కడి నుంచి ఒక 10 నిమిషాల టైంలో తప్పించినాక ఇది వస్తుంది కదా, అప్పుడు దాకా ముందు ఆయనకు ఒక ధైర్యాన్ని చెప్పినప్పుడు ఎలా నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు, జ్ఞానవంతుడు చేసే పని ఏంటంటే, ఈ యొక్క కిటికీలోంచి కనపడుతున్నప్పుడు మన మాట మన చూపు ఆయన కనపడుతుంది. ఆయన ఏమంటాడంటే, నెమ్మదిపరిచి తన పేరే సునీలో అనీలో ఏదైనా అవ్వచ్చు, నెమ్మదిగా ఉండని అక్కడ కాలుతుంది కదా, ఇక్కడ కాలట్లేదు కదా, ఇటు ప్రక్కకి చివరకు వచ్చే ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే అంటాడనమాట. అక్కడ కాలే దగ్గర ఉంచేసి ఇక్కడ బయటలాగా తెలుగు గలవాడు లాగా కంగారు పడడు. జ్ఞానవంతుడు చక్కగా ఈ ప్రక్కకి రా, ఆ మూలకి వెళ్ళి ఉండు అంటాడు. ఆ మంటకి ఈ మంటకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు తెలుగు గలవాడు ఎంతసేపు అది పగలు కొట్టాలని చూస్తాడు, కానీ జ్ఞానవంతుడు ముందు వెంటనే అక్కడ ఏ పని జరగాలి, ఎలా తప్పించాలి, అప్పుడే తప్పించుతాడు. తప్పించినాక ఆ 10 నిమిషాల్లో డోరు పగలు కొట్టి ఆ బిడ్డని కాపాడటం జరుగుతుంది. అందుకని దేవుడు ఈరోజున లోకంలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానవంతునిగా ఉంచాడు. అందుకని నీవు ఉన్న ప్రతి జ్ఞానవంతుడు కనుక దేవునికి అన్ని విషయాలు నువ్వు స్తుతులు చెల్లించాలి. నీ జీవిత కాలం అంతయు కూడా ప్రతి విషయంలో నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయన నీ ఎడల చేస్తున్న ప్రతి ఒక్క విషయాల్లో మేలుని మనం చూసినట్లయితే, ఒక విషయ క్రమానికి మనం వెళ్తూ ఉన్నాం చూడండి. రెండో విషయంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఫలాలు దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకు ఈ ఫలాలు వస్తున్నాయి ఒకసారి విందాం. ఈ ఫలాలు విన్నాక వాక్య క్రమమునకు ముందుకు వెళ్దాం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు చాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. ఎస్, నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ముందు అన్ని చనిపోవాలి. నీ ప్రార్థనతో ఏమేమి ఉండాలి అవన్నీ కూడా నువ్వు దేవుని చెప్తున్నట్టు వింటున్నట్లయితే ఆయనకు నువ్వు ముందు ఏమి ఇవ్వాలి? కృతజ్ఞత స్థుతులు ఇవ్వాలి. అన్ని విషయాల్లో ఇస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఏది అడగాలి విషయాల్లో చూసినప్పుడు నీలో ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, సమాధానము, అన్ని విషయాలు 9 విషయాలు ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడిగేది ఈ రకంగా ఉండాలి కానీ ఎంతసేపు వేరేది కాపాడు, నా పులు తీర్చు, బాధలు తీర్చు అడగాలి కాదని అనట్ల, కానీ అవన్నీ చేయువాడు ఆయనే, నేను తప్పించేవాడు ఆయనే. ఎప్పుడు నువ్వు ఎలా ఉంటే తప్పిస్తాడు? నా నామమున మీరు నన్ను ఏది అడిగినా కూడా ఆయన ఏం చేస్తాడంట, చేసేవాడు నేనే, నేను చేయకైతే ఉండను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను చేతును అంటున్నాడు. ఆ మాటని చేతు అనే మాటని ఇంకో రకంగా కూడా వస్తుంది చూడండి. ఆయన మనం విశ్వాసం కలిగి ఉండి ఆయన మీద ఆధారపడి ఆయనకు అనుకూలతంగా మనం నడుచున్నప్పుడు, చెప్పిన మాట వింటున్నప్పుడు తప్పకుండా వెళ్ళవలసిన త్రోవకి మనం నడుస్తూ ఉంటాం. మరి చెప్పిన మాట విన్నాడన్న ఒక ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పాను. ఒక గదిలో కాల్చున్నప్పుడు జ్ఞానవంతుడు ఆ జ్ఞానంతో ఉపయోగించే మాటను నెమ్మదిపరుస్తాడు. అప్పుడు ఆ విడికి చెప్తున్నప్పుడు ఆ చెప్పినట్టుగానే చేస్తాడు. చేసిన వల్ల అక్కడ ఏమయ్యాడు? ఎస్, తను కాపాడబడ్డాడు, అన్ని విషయాలు ఏంటో తెలుసుకోగలిగాడు, ఎలాంటి విషయంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇద్దరు చేసే పని ఒకటే, ఏం చేస్తాడంటే కాపాడాలని. కానీ తెలుగు గలవాడు చేసే పని ఏంటంటే రక్షిస్తూ ఉంటాడు. ఎస్, ఎన్నో విషయాలు దేవుడు లోక క్రమంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్ విషయాల్లో మనం చూస్తున్నట్లయితే నీ దేవుడిగా కాదు, నా దేవుడిగా కాదు, మన స్నేహితుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన, మన ప్రాణ స్నేహితుడు,
నువ్వు పిలిస్తే పలికేవాడు, నువ్వు అడిగితే ఇచ్చేవాడు, అనుదినము నీ వెనుక చూసేవాడు. కనుక ఏ రీతిగా నడుచుకుంటున్నావు, ఎలాంటి త్రోవలు నువ్వు వెళ్తున్నావు, ఏ విషయాలు నువ్వు తెలుసుకుంటున్నప్పుడు అదే రీతిగా ఒకసారి చూస్తే, యోహాను 15:13 వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే ఆయన అంటున్నాడు ఒక మంచి మాట నాకు రాశాడు చూడండి. హల్లెలూయా, స్తోత్రం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా. హల్లెలూయా, స్తోత్రం. అది తన స్నేహితుని కంటే ప్రాణము పెట్టువాడి కంటే మరి అంత ప్రాణమిత్రైన వాడు ఎవడు కూడా భూలోకంలో లేడు. నిజమేంటి, మంచి ప్రాణ స్నేహితులు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు, అన్ని విషయాల్లో ఉన్నారు కాదని అంటే, కానీ ఏదైనా ఇస్తారు చేస్తారు, కానీ ప్రాణం ఇస్తారా? కానీ నీ తండ్రిగా, నీ తల్లిగా, నీ స్నావసికగా, నీకు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన దేవుడు ఆయన ఉంటున్నాడు. ఎంత మంచి మాటను అక్కడ రాశాడు చూసారా, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గల. ఈ యొక్క విషయాలు మీరు చూడండి, అక్కడ విషయాలు మీరు చూసినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు 16 వచ్చిన వరకు మీరు చదువుతున్నప్పుడు ఒక మంచి ఉద్దేశం అక్కడ చూపిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని ఒక విధానం, దేవుని ఒక నడవడిలో వెళ్తున్నప్పుడు ఆయన చాలా విషయాలు తీసుకొస్తూ ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు వేరే ఆలోచనలు మనకొద్దు. అనుదినము ఇచ్చేవాడు, ప్రతిరోజు నడిపించేవాడికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, నా విధానం, నా జీవితం, నేను ఈరోజుకు ఇలా ఉన్నానంటే అది నీ కృప, నీ దీవెన. ఈరోజు గడిచి ఉందంటే నీ దీవెన. అన్ని విషయాల్లో కాపాడు వచ్చానంటే నీ దీవెన. ఇది మానేసి నా బండి లేదు, బైక్ లేదు, ఇల్లు లేదంటే, అవును నాకు ఇల్లు ఉంది కానీ సరైనే లేదు. నిజమే, సరిగ్గా ఇల్లు లేదు, నిజమే కాదని అంటలా. కానీ సరిగ్గా లేని ఇంట్లో నీకు వర్షం వచ్చినప్పుడు నీకు ఇల్లు తడిచిపోతుందా? తడవట్లేదుగా. చలిగా లేతుందా? ఏయట్లేదుగా. అందుకే ఒక మంచి మాట కూడా ఉంది బైబిల్లో, ఆకలి వేసినప్పుడు ఆడు ఎంత తిన్నా ఆడ ఆకలి తీరకుండా ఉంటుందంట. దాహం వేసినప్పుడు ఎంత తాగినా వాడు దాహము తీరకుండా ఉంటుంది. చలేసిన ఎంతగా కప్పుకున్నా ఆ చలికి ఎంతగా అడు కప్పుకున్నా చలి ఆగదు, గలతీల్లోనే ఉంది. అందుకనే నీవు దేవునితో కలిసి వెళ్తున్నప్పుడు, అన్ని విషయాలకు నువ్వు నడుస్తున్నప్పుడు విజయాన్నే దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నవాడు, అన్న మాటను నడిపించేవాడు, ప్రతి మాటను ఇచ్చేది ఆయన నెరవేర్చేవాడు. కనుక మీరు ఇలాగా ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకునేవాడైతే కానే కాదండి. అందుకని దేవుని క్రమిదిలో ఒక మాట నిర్ణయం మనం తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకున్న మనం అదే త్రోవలో నడవాలి. నిజంగా అదే నడుచున్న అదే త్రోవని విడిచిపెట్టకుండా ఎన్నో ఇబ్బందులు, ఆటంకములు అన్నీ వస్తాయి, అవి ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకరి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, ఒకరిని అడిగి ఉన్నావు. ఆయన ఏమంటున్నాడంటే అది ఏ పనైనా నేను చేస్తానని చెప్తున్నాడు. మొదటగా నువ్వు నా నామమ్మని అడుగు, ఆ పని ఏదైనా కూడా నేను చేస్తాను. కంగారు పడితే ఎట్లా? అయ్యి ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తానని అవ్వట్లేదు, చేయట్లేదు, ఇది అవ్వట్లేదు అంటే 10,000 కోట్ల రూపాయలు ఓకే వచ్చింది, ఏం చేసుకుంటావు, ఇది చేస్తావు? ఇదే ఆశ అందరికీ కూడా ఇది ఉంది. కానీ నీకు ఈ రోజున ఒక లేనిపోని జబ్బులు అయితే ఎవరికి ఏమి లేదు కదా. చాలామందికి బయట డబ్బు ఉన్నవాడు తినలేకపోతున్నాడు. రోజుకు ఒక చాలా ట్యాబ్లెట్లు మింగితే కానీ నీటికి ముందైనా, నీళ్ళు తాక ముందైనా, నీళ్ళ తర్వాత అయినా కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోండి. అది ఆ యొక్క దీవుని ఆశీర్వాద క్రమంలో నిన్ను దీవించి ముందుకు నడిపించాడు. కానీ అలాంటి జబ్బుని నీకు నాకు ఇవ్వలేదు కదా. దీన్నే మానవుడు చూస్తున్నాడు. అది వద్దు, నీకు అన్ని దినమందు ఆయన స్తుతించు. ప్రతి విషయమునందు ఆయన్ని నువ్వు స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక విషయాల్లో ఆయన మరి నీకు తెలియపరుస్తుంది. ఏంటంటే నువ్వు ఏమడగాలి అనే విషయంలో నువ్వు చూసినప్పుడు ఆయన అంటుండే ప్రేమ, శాంతి, సమాధానం, ఐకమత్యం, అన్ని విషయాలు నువ్వు దేవుని అడగాలి. అది చూసుకోవాలి కానీ పనికిరాని అడగటం అదంతా కూడా వ్యర్థం. ఎందుకంటే నిన్ను చూచే నీ దేవుడు కునుకడు, నిద్రపోడు. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను చూచేవాడు, వృద్ధాప్యం వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడేవాడు నీ దేవుడు గనక. ఇంకేది కూడా మన అవసరాలు దేవునికి చెప్పాలి, మనకు కావాల్సిన దేవుని అడగాలి. కానీ తను అడిగే విధానంలో అడగాలి. అంతేగాని వేరే వేరేగా మనం ఇదిగా ఉండకూడదు. బాధించే వారిగా ఉండాలి, భారం మోపుకునే వారికి మనంగా ఉండకూడదు. కిందగా మనం మరొకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏం పొందుకోవాలి మనం చూస్తే అక్కడ మీకు ఒక విషయాన్ని మీకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యోహానులో మీరు ఒక విషయాన్ని మీరు చూసినట్లయితే 15:27 వచ్చాను ఒకసారి చూద్దాం. హల్లెలూయా, మీరు మొదట నుండి నా వద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యం ఇత్తురు. ఎవరున్నారండి మొదటి నుండి? ఆయన ఎంతో మంచి మాట చెప్తున్నారు చూసే. ఊరికి అందరికీ సాక్ష్యాలు రావు, అందరూ సేవకులు అవరు. అందరూ కూడా ఊరికి సేవకి ఇప్పుడు కూడా ఒక మతం మారి వచ్చి దేవుని మందిరం ఊరికనే కూర్చోరు. ప్రతి ఒక్కరికి ఒక సాక్షి ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు,
దేవుడు ఖచ్చితంగా వారుతూ ఉంటాడు. నీ దేవుడు నీకు కనబడతాడా, మాట్లాడతాడా అంటే నువ్వు చూస్తే ఇదిలో అనేక విషయములు మత్తయ్య గారు అప్పుడు ఎన్నో విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సువార్తల్లో ఆయన చెప్పాడు. ఐదో అధ్యాయంలో అన్ని చూస్తే అక్కడ ఎవరు ధన్యులు అనే విషయం ఉంటుంది. అందుకే నీ దేవుని నువ్వు రోజు చూస్తున్నావా? చూడపోతే మనం గుడ్డుతాను. ఆయన రోజు కనపడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, నువ్వు పలకట్లేదు, ఆయన పలకరిస్తూ ఉన్నాడు. అది ఎలా సాధ్యమండి, ఎలా జరుగుతుంది? నాకు వినబడట్లేదుగా అంటే ఆయన, అందుకేనే నీకు వినబడాలి అంటే ఇప్పుడు నుంచే నీ ప్రార్థన లోకక్రమంగా కాకుండా తనతో మాట్లాడేగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి, ఆ ప్రార్థన ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ ప్రార్థన నేను ఎలా తీసుకెళ్ళాలి, ఆ ప్రార్థన ఎలా ముందుకు నువ్వు తీసుకెళ్లాలని ఆలోచన చేసినప్పుడు, నువ్వు చేసే ప్రతి ప్రార్థనందును నీ దేవుడు నీకు ముందుగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. కీర్తనలు మీరు చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదుకు రాసిన కీర్తనలు గ్రంథం మీరు చూసినట్లయితే కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఒక మంచి విషయాన్ని మనం చూడాలి. 138వ కీర్తన మొదటి వచనాలు మీరు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, చూడండి ఎలాంటి విషయం నువ్వు ఉన్నావు, ఏ ఒక్క మార్గం నువ్వు వెళ్తున్నావు, దేనితో నువ్వు చూడాలి, ముందు కళ్ళతో కాదు, అసలు నువ్వు దేనితో చూసినప్పుడు కనబడతాడు చూడండి. అక్కడ మాట్లాడుతున్నా చూడండి, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అన్నప్పుడు దేవుని చూడండి, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. అక్కడ ఎందుకు ఇది వేరేగా అనిపిస్తుంది, ఒక మాటను చూడండి అక్కడ అంటున్నాడు, నేను నా పూర్ణ హృదయంతో దేవతలు ఎదుటినే. మరి అలనాడు మరి కీర్తనకారుడైన దావీదు గారు ఎంతో నాట్యం చేసి దేవుని స్తుతించి గణపరచి చేశారు. అవును, నీ కనులు చూసేలాగా ఉండాలి. అందుకే నువ్వు జ్ఞానం గలవాడవైతే ఖచ్చితంగా నీ దేవుణ్ణి నువ్వు చూస్తావు, ఆయన నీకు కనబడతాడు, నీతో మాట్లాడతాడు, అన్ని విషయాలు ముందుకు వెళ్తాడు. అదే కీర్తనలు మీరు చూడండి, ఆ విషయ క్రమం ఎందుకు చెప్పంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అనే విషయం నువ్వు చూడాలి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ఎవరు చెప్తున్నావు ఈ మాట? దావీదు గారు. ఎస్, అవును అయ్యా, నేను చేయగలుగుతున్నాను కనుక. నువ్వు అలా ఉండాలి, కసేపు నిలకడగా లేకుండా, నిజాయితీగా లేకుండా, అనుమానంగా ఉండి జరిగిద్దా లేదా ఉంటే అది కానే కాదే అండి. ఒక విషయం జరగాలి, ఒక మంచి ఒక ఉద్దేశం జరుగుతుంది, లేదా ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది మన ఇంట్లో, అనుకున్న విషయాలు నడుస్తున్నాయి. అయినప్పుడు కూడా జరిగే విషయాలు ఏంటంటే ఎవరో రావాలని మనం ఎదురు చూస్తాం, చాలా గ్రాండ్గా చేస్తాం, నీకు ఇష్టమైన వారిని పిలుస్తాం నీ బంధువుల్లోనే, వారి రానం చేపు నీకుండి ఆ ఎంత ఘనంగా జరుగుతున్నా కూడా ఆ ఆనందము సంతోషం నీలో కనబడుతుంది, ఎందుకంటే వారు రాలేదు గనక. ఎంత ప్రధానమంత్రి వచ్చినా, ఇంకొక పెద్దవారు వచ్చినా కూడా అంత నీకు అనిపించదు, ఎందుకంటే నువ్వు ఇష్టపడి కావాలనుకున్నవారు, రావాలనుకున్నవారు, పేరు పెట్టి పిలిచిన వారు, వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన వారు రానని చెప్పి నీకు చాలా బాధగా భయంగా ఉంటుంది. గనుక నీవు ఎవరైతే అనుకున్నావు వారు వచ్చినప్పుడు అన్నీ కూడా నువ్వు నిజంగా అక్కడ మర్చిపోయి నేను పిలవగా వచ్చారు అన్న విషయంలో నీ దేవుడు నీతో ఉండి మంచి విజయాన్ని ఇస్తాడు. అట్లానే నీవు దేనిని ఎలాగ తీసుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా చూడాలో, ఏ విధంగా నువ్వు మాట్లాడాలో నీ దేవుడు ప్రతి విషయాన్ని మాట్లాడుచున్నప్పుడు, ఆయన అదే విషయాలు నీకు తెలియపరుస్తున్నప్పుడు చాలా విషయ క్రమంలో ఆయన అంటున్నాడు, నేనుండగా నీకు భయము లేదు, దిగులు లేదు, వేదన లేదు, శోధన లేదు, అన్నీ నేను చూసివాడై ఉన్నాను, కానీ నీవింకనూ భయపడుతున్నాను. అందుకని ముందు కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించాలి. ఆయన లేనిదే మన ఎడల ఏది కూడా జరగట్లేదు, ప్రతిదీ ఆయన మడలెడల చేస్తున్న మేలును బట్టే ఈ కార్యమును ఈ రోజున బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప, అన్ని క్రమమిదిలో పిలువబడ్డామంటే ఆయన కృప, ఎన్నుకోబడ్డామంటే ఆయన కృప, ఇదిగో ఈ రీతిగా ఆయన మాటలు వినగలుగుతున్నామంటే ఆయన కృప. ఇప్పటికీ కూడా ఆయన ప్రేమ మారదు, మరువదు, వీడదు, విడిపోదు. గనుక తండ్రితో ఎప్పుడు ఒక స్నేహంతో మనం ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిలకడగా ఉండాలి, అనుకున్న విషయ క్రమంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఆయన నిత్యము నిరంతరము ప్రేమించేవాడు, అన్ని విషయంలో మనకు తోడుని ముందుకు నడిపించేవాడు. గనుక ఒక్కొక్కరు ఒక్కొక్క క్రమంగా వారు మాట్లాడుతూ ఉంటారు. అదే రీతిగా మనం చూసినట్లయితే బైబిల్లో ఒక మంచి ఉద్దేశం, మంచి మాటలు ఉంటూ ఉన్నాయి. మరొక అధ్యాయం మనం చదువుకుందాం చూడండి, జపనీయ 3వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఒక మంచి మాట మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎవరండి నీ దేవుడు? చాలామంది అనుకుందాం ఎవరికి హెల్ప్ చేయనప్పుడు గబాలు మనం వెళ్ళి చేస్తున్నప్పుడు ఇద్దరు అయ్యో దేవుడు లేక వచ్చి నువ్వు నన్ను ఆదుకున్నావు,
అయ్యా దేవుని లేకొచ్చి నువ్వు నాకు సహాయం చేసావు, దేవుని లేకొచ్చి నువ్వు నాకు ఒక ఆ సమయానికి నువ్వు రాకపోతే ఎవరిని కొలుస్తున్నారు? వెళ్ళిన ఆ మనిషిని దేవుని చేస్తున్నారు కాదని నేను అంటున్నా. అవును నిజమే, నువ్వు దేవునికి ఒకవేళ ప్రార్థించుంటే ఆ సహాయం వారితో పంపించాడు, ఆ సహకారాన్ని వారి ద్వారా ఇప్పించాడు, ఆ సావాసాన్ని వారి ద్వారా నీతో ఒక పెంపొందించి ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి మరొకసారి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఆనందించుచు సంతోషించుచు ఆయన ఏం చేస్తున్నాడు చివరి చూడండి, హర్షిస్తున్నాడు. ఎస్, ఎందుకంటే దేవుణ్ణి అడిగావు, ఆయన శక్తివంతుడు గనుక, ఆయన బలవంతుడు గనుక, ఈ పని ఆయనతోనే జరిగిద్ది, ఆయనే చేయగలడు. నమ్మగలిగిన వాడు నా దేవుడు, పని చేయగలిగేవాడు నా దేవుడు, అడిగినది ఇచ్చేవాడు నా దేవుడు, ప్రతిదీ నా ఎడలో చేసేవాడు ఆయన. నేను ఆయనకే అడుగుతాను, ఆయనే చేయగలుగుతాడు, నేను ఆయనకే చెప్తాను, అన్ని విషయములందును నన్ను ముందుకు నడిపించేవాడు అని నువ్వు ముందుగా ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకంతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఒక మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రతి అన్ని విషయాల్లో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు అని అదంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అవును, ఎప్పుడు నాతో ఉన్నాడు, నా మధ్యన ఉన్నాడు, నా మాట వింటున్నాడు, నాతో అనుదినము మాట్లాడుచున్నాడు అనే విషయమును నువ్వు జ్ఞానముతో ప్రార్థనలో అన్ని విషయాలను ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చూస్తే చాలా విషయాలు, ఒక కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలుగా కూడా నేను చేస్తాను. ఏంటంటే మీ యొక్క ఉద్దేశం ఒక మంచి మాట నువ్వు చెప్పాలని ఆశపడతాను. ఈ ప్రార్థన అనే క్రమమును ముందుకు ఎలా వెళ్తుందంటే, ఎందుకు మరి ప్రార్థనతో జరుగుతుందంటే అందరికీ తెలిసిన విషయమే. యెహోషువా ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగిపోయి, అలాంటి విశ్వాసం గల, ఎందుకంటే దేవుని యొక్క మాట వింటూ ఆయన అడుగుతూ ఆ పనిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. కనుక ఆ దీవెన ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని అనేక విషయపులు దీవెనలు ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన అన్నీ కూడా దేవునితో అడుగుతూ దేవునితోనే ప్రతి కార్యమును పొందుకుంటూ ఆయన చేయగలిగేవాడు గనక, ఆయనే ప్రతి కార్యమును చేయించేవాడు గనుక ఆయనతోనే ఇది సాధ్యం. ఆయన అడిగే నేను ఈ కార్యమును జరుగుతా, యుద్ధము ఆయనే గెలిపించేవాడు అని చేసినప్పుడు ఒక సూర్యచంద్ర లాగిపోతే ఆ విజయమును కూడా ఆ యుద్ధంలో విజయము మరి యెహోషువ గారే చేశారు అని మాట వ్యాసారు గ్రంథంలో రాయబడి ఉంది. ఒక విషయం తెలియాలంటే ఒకరి తర్వాత ఒకరు అది తెలుసుకుంటూ ముందుకు వస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎలా జరిగింది ఏంటి అని ముందుగా జ్ఞానవంతుడే కనుక్కుంటాడు, తెలియగలవాడు కాదు. అందుకే తొందరపడతనం కూడా ఎప్పుడు ఉండకూడదు. దేవుడు నీ ఎడలో చేసే ప్రతి కార్యమును ఆయనతోనే సాధ్యం, ఆయనే చేయగలిగేవాడు, ఆయనే నడిపించేవాడు, అన్ని విషయములు నీ పక్షం నుండివాడు. అందుకనే నీ ప్రార్థన క్రమంలో ఏది అడగాలి, ఏది తీసుకోవాలి, ఏది పొందుకోవాలి అనే విషయ క్రమంగా ఎప్పుడు దేవుని నువ్వు అడుగుతూ ఉండాలి. అయ్యా నా దేవుని ఈరోజు నేను ఏది అడగాలి? అవును అడగాలి, కాదంట్లా నీకు ఏది లేదు అని చెప్పి వేరే కాదు. కానీ ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇచ్చినప్పుడు, మంచి ఆలోచన నీకు ఉన్నప్పుడు, దేవునితోనూ ప్రార్థనతోనూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని నీ ప్రేమ, జాలి, కనికరం, కృప ఏదన్నా మనకు ఉంది అంటే అది దేవుడు మనకి ఇచ్చి ఉన్న కృపాశయములు మనందరం కూడా నడుస్తున్నాం. దీవెన ఆశీర్వాదములు అనుదినము నిత్యము మనందరం కూడా ముందుకు వెళుతూ, ఈ దీవెన ఆశీర్వాదములు మరి పరిశుద్ధ లేఖములు అనుదినము చదువుతూ, మరి ఎలాంటి ఉద్దేశాలు దేవుడు మన మాటలు మనకు రాసించారో ప్రతి ఒక్కరు చదువుకుంటూ ప్రతిరోజు వారి ఉద్దేశములు కనీసం రోజుకు ఒక అధ్యాయమన్నా చదివి ఊరికనే కాదు కానీ ఆ విషయములు మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళి ప్రతి విషయమును ముందుకెళ్దాం. ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని విషయ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యమును ముందుకు నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని కొందనాలు నీ కృపాశయమును బట్టి. అవునాయన, అయా ఇంత కాలక్రమంలో ప్రభు నీ కృపాశయమంతో అయా కునుకక నిద్రించక ఎడబాయిక త్రోసివేయక అయా నీవు చూచి కాపాడి తండ్రి. అయా నీ నడవడి విధానంతో ప్రభువా అయా మమ్మ కూడా మాకు ముందుగా మీరు నడిచి అయ్యా మా త్రోవకు వెలుగై ఉన్నందుకు వందనాలు, మాతో మీరు ఉన్నందుకు వందనాలు, మా పక్షం మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. అయ్యా దిగున్నాయన ఏది అడగాలి, ఏది తీసుకోవాలి, ఏది పొందుకోవాలి తండ్రి, నా తండ్రిని అడగాలి, ఆయనే చేయగలిగేవాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్ని విషయంలో. కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు నుంచే చెల్లిస్తామని ఒక నిర్ణయం నీ బిడ్డలకు కావాలి కనుక ఆ మేలును కార్యములు చేసి ఎవరైతే ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ఎవరు అనుకున్న విషయంలో అన్నీ ఇప్పుడు నుంచే వారి మనసులను మార్చి, వారి ఉద్దేశాలు మార్చి,
అన్ని ప్రభు నిన్ను అడిగి ముందుకు వెళ్ళేవారుగా, అన్ని విషయాల్లో ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నేను గణపరుస్తూ మహిమపరిచే వారికి ముందుకు తీసుకెళ్ళమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా, నన్నును ప్రభు ఒక సంఘమును కూడా మీరు ఆశీర్వదించి అయ్యా మీరే ముందుకు నడిపించమని మన తండ్రి అని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు, సంతోషం. దేవుడు ఒక ఇదిలో మరొకసారి వీలైతే మన సమయంగా కలుసుకొని కొన్ని విషయాల క్రమంగా దేవుడు మన ఇళ్ళ చేసిన మిల్లు కొరకు మనం మాట్లాడుకుందాం. అందరికి వందనాలు.